మాతృదేవోభవ శిశువైనీ రాశీభూత ప్రేమాద్రత వశతన్ లోకములకములుగా భావం బులోచే నేడశనం చు ముష్కరుల అన్యాయ్యంబులూడ ఈ పశుతత్వంభయం ముగల్పిడి నీ బంగారు కాశీవాసభాగ్యం కాశీవాసభాగ్యం రక్త సంబంధాన్ని సైతం తులసి కలిగిన రాజ్యాకాంక్ష యొక్క తీవ్రతను మనకు అవగాహన కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో తొమ్మిది వందల అరవై ఎనిమిదో భాగానికి స్వాగతం పలువురు భయంకరంగా యుద్ధం సాగుతోంది సాత్యకి కృతవర్మతో అభిమన్యుడు బృహద్బలునతో భీమసేనుడు దుర్యోధనుతో ధర్మరాజు శల్యునితో ధృష్టజ్యుమునుడు ద్రోణాచార్యునితో దృష్టజ్యుమును కుమారుడైన దృష్టకేతువు సోమదత్తునితో మాఘధ సహదేవుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్చర ఘటోత్కచుడు ఘటోత్కజుడు అలంబుషణతో శిఖండి అశ్వత్థామతో విరాటరాజు నరకాసురుని కుమారుడైన భగదత్తునితో ద్రుపదుడు సైంధవునితో కేకేయ రాజులందరూ కృపాచార్యునితో యథాశక్తి బాగా బాగి కచ కచి ముష్టా ముష్టి యుద్ధం చేస్తున్నారు కచ కచి అంటే జుట్టు జుట్టు పట్టుకున్నట్టుగా బాగా బాగి అంటే బాహువులు బాహువులు పెనవేసుకున్నట్టుగా ముష్ట ముష్టి అంటే పిడికిళ్ళు పిడికిళ్ళలో కూరుకుపోయినట్టుగా ఈ సమయంలో మరొక వీరుడు పాండవ ప్రవేశం చేశాడు అంతక విక్రముండు మహిమాస్పదమూర్తి భుజంగ కన్యక అసంతత కీర్తనీయ బలశాలి అంతక విక్రముండు మహిమాస్పదమూర్తి భుజంగ కన్యక అసంతత కీర్తీయ బలశాలి కిరీటి తనూభవుండు ఇరావంతుడు కిరీటి తనూభవుండు ఇరావంతుడు బాహుగర్వధనవంతు బాహుగర్వధనవంతు శృతాయుకె ఇరావంతుడు బాహుగర్వధనవంతు శ్రుతాయుదాకె వారలత్యంతరథం బునన్ విరధులైరి రయంబునన్ విరధులైరి పరస్పర బాణఘట్టన్ తొందర తొందరగా దూసుకుంటూ ఇరావంతుడు ముందుకొచ్చాడు దుర్యోధనుడు తమ్ముళ్ళలో ఒకడు బాహుగర్వ ధనవంతుడు ఆయన శృతాయువు వాణ్ణి ధరించాడు ఎటువంటి వాడు ఇరావంతుడు అంతక విక్రముండు యమధర్మరాజుతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు శత్రువులు చూస్తే గుండె గిభిల్లు అప్పటికప్పుడు పోవలసిందే వైద్య అవసరాలు ఏం లేవు ఇంకా నూట ఎనిమిది అవసరం లేదు ఒకటే లెక్క మహిమాస్పదమూర్తి గొప్ప మహిమ కలిగిన వాడు యుద్ధరంగంలో ఇలా వంతుడు సామాన్యమైన వాడు కాదు కేవలం అర్జునుడు కుమారుడు అనడానికి వీలేదు లేదు అర్జునుడితో సమానమైన పరాక్రమం కలిగిన భుజంగ కన్యకా కీర్తనీయ బలశాలి ఒక సాధ్వేత అవురా నీ బాహువులు నీ బాహువులు అర్జునుడు బాహువులు రా ఈ బాహువులు చూసి నేను వ్యామోహానికి గురయ్యాను ఆ బాహువులే రానివి అని కొడుకు చెబుతుందరు ఎవరండి ఆవిడ భుజంగ కన్యక కన్యకవులూచి సవ్యసాచనింద్రోపల రోచిను లోచి రసోచితం బుగన్ అని చేమకూర వెంకటకవి మహాకవి విజయ విలాసంలో ఏ ఉలూచుని గురించి వర్ణించాడో ఆ ఉలీచు కుమారుడు మీ నాన్నగారి బాహువులు తపస్సు చేస్తుంటే నేను చూసి అబ్బాయి సవ్యసాచనింద్రోపల రోచినుసోచితం బుగన్ ఆ బాహువులు నీకు అచ్చు పొద్దునట్టుగా వచ్చాయి నాయన ఈ బాహువులున్నది నాలాగే మరో స్త్రీని వ్యామోహంలో పడేయడానికి కాదు ధర్మం కోసం యుద్ధం చేయడానికి మీ నాన్నగారికి తోడుగా నువ్వు వెళ్ళరా అని ఇరావంతుని పంపించింది ఆ మహాసాధ్వి దేశభక్తురాలు రాజ్యమునందు భక్తి కలిగింది ధర్మమునందు భక్తి కలిగింది అందుకే ఈ శృంగార సంబంధాలని మనం అవి దేశం కోసం వినియోగపడితే ధర్మం కోసం వినియోగపడితే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తనల గురించి అంత బాధపడిపోవక్కర్లేదు ఏ తెల్లండి ఎంత త్యాగం చేసింది సంతత కీర్తనీయ బలశాలి ఎప్పుడు మా అబ్బాయి బాహువులు మా అబ్బాయి బాహువులు ధర్మం కోసం పోరాడతాయి మా వాళ్ళ నాన్నగారికి సహాయం చేస్తాయని చెప్పేది లాగే అలాంటి వాడే ఇరావంతుడు వాడు ఎవరు ఎదిరించారండి ఇరా శృతాయు కిరీటి తనూభవుడు ఇరావంతుడు బాహుగర్వ ధనవంతు శృతాయువుదాకే బాహుగర్వ ధనవంతుడైనటువంటి శృతాయువును తాకాడు దుర్యోధను తమ్ముళ్ళలో ఒకడు కానీ ఏం జరిగింది అత్యంత రజంబునన్ వారల అత్యంత రజంబునన్ విరధులైరి పరస్పర బాణఘట్టనన్ శ్రుతాయు యొక్క నుదుటికి గురిపెట్టి అరవై ఏడు బాణాలు కొట్టాడు అంత గొప్పవాడు ఇరావంతుడు నన్ను కొడతావురా నుదుటి మీద బాణాలు కుంకుమ రంగులో బొట్టులా సూర్యోదయంలా ప్రకాశిస్తూ ఉండగా శృతాయువుడు వాడు మోకాళ్ళు మోచేతులు పగలగొట్టాడు ఆ దెబ్బలో ఇద్దరు విరధులయ్యారు రథాన్ని రథాన్ని కూల్చేశారు ఒకరి రథాన్ని ఒకరు కూల్చుకున్నారు ఒకరి సారధన మరొకరు చంపుకున్నారు ఒకరి అశ్వాల్ని మరొకరు చంపుకున్నారు రథాలు లేక ఇద్దరు కిందికి దిగి దూసిన కత్తి దూకుడులు అన్నట్టుగా డాలు కత్తి పట్టుకుని ఇద్దరు సిద్ధపడ్డారు ఒక్కసారి అభిమన్యుడు దుశ్శాసును కుమారుడు చేసేటువంటి యుద్ధంలా ఉందిది అర్జునుని కుమారుడైన ఇరావంతుడు ధృతరాష్ట్రుని కుమారుల్లో చిన్నవాడైనటువంటి శృతాయువు యుద్ధం చేస్తూ ఈ యుద్ధం ఇలా సాగుతుండగా మరో వైపున ఎలా ఉందా మొత్తం యుద్ధ రంగం అంతా రథబలాలు గజ బలాలు తురగ బలాలు కాల్ బలాలు పరస్పరం కలియబడ్డాయి రథాలతో రథాలు గుర్రాలతో గుర్రాలు ఏనుగులతో ఏనుగులు కాల్బలంతో కాల్బలం సైనికులతో సైనికులు అన్నమాట కలియబడ్డారు ఒక్కసారిగా బంధుత్వాలు మరిచిపోయిన ఉన్మత్తతతో ప్రవర్తిస్తున్నారు ఆ పరస్పరం దీన్ని దుమ్మీకయ్యమంటారు ఆ దుమ్మి దుమ్మి జరుగుతూ ఉంటే ఎవరు ఎవరిని హింసిస్తున్నారనే విచక్షణ కూడా పోయింది అసలు సైన్యం అంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే బాణాలు గదలు ఏనుగుల దంతాలు గుర్రాల తలలు కుప్పలు కుప్పలు కుప్పలుగా పోగయ్యాయి అక్కడ భయంకరమైన స్థితి చూసిన వాళ్ళ కళ్ళు చెదిరిపోతున్నాయి దేవతలు కూడా తట్టుకోలేనటువంటి యుద్ధం ఇది మందర పర్వతం సముద్రంలో గిరగిర గిరగిరగిర తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ ఆయుధాల యొక్క ఘట్టనలు ఈ బాణాలు పరంపరలు అలాగే ఉన్నాయి సరిగ్గా శత్రు సైనికులు వచ్చి తొండాలు నరకేస్తే పిచ్చెక్కినటువంటి ఏనుగులు కాళ్లతోనే రథాన్ని ఈడ్చికెళ్ళిపోతున్నాయి కాలు నరకబడినటువంటి ఏనుగులు తొండంతో రథాన్ని చుట్టి రథికుడతో సహా సారథితో సహా మూడుంటే మూడు నాలుగుంటే నాలుగు ఐదుంటే ఐదు గుర్రాలతో సహా చుట్టి విసిరిస్తున్నాయి కౌరవ సైన్యంలో ఉండే ఏనుగులైతే పిచ్చెక్కి వాళ్ళ వాళ్ళ గుర్రాలను అవే విసిరిస్తున్నాయి పారిపోయే ఏనుగు ఒట్టినే పోవట్ల తొండం ఉంటే తొండంతో రథాన్ని ఈసుకుపోతుంది నన్ను కొడతావురా అన్నట్టుగా తొండం లేకపోతే కాళ్ళతోనే తమ్ముతుంది కాళ్ళతో ఒక తొక్కు తొక్కుతుంది రథం మొత్తం చప్పిడైపోతుంది ఇక్కడ అప్పడమే అంత భయంకరంగా సాగుతుంది ఎవ్వరూ పేరు పెట్టలేని పరిస్థితి వేలు పెట్టలేని పరిస్థితి గుడ్లు అప్పగించి చూడడం తప్ప ఎవ్వరూ అబ్బా కృష్ణరాయభారం అంత విలువైనదా ఆ పద్యాలు వినకపోవడం వల్లే కదా ఈ కర్మ అని కౌరవ సైన్యంలో అప్పుడే పెద్దవాళ్లలో ఆలోచన మొదలైంది ఏం భయంకరం ఏం భయంకరం గుర్రాల తలలు భటుల పుర్రెలు ఏనుగుల దంతాలు కింద పడి ఈ సైనికులు ధరించిన తరత్రాలు తరత్రం అంటే గులౌస్ అంటారు అవి తరత్రాలు అవి కిందపడి పేళ 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 చప్పుడు చేస్తుంటే ఒక చెయ్యి నరికితే సైనికుడిది వాడు నరికేలోగా రెండే చేతులు కత్తి మార్చుకుని రెండో చెత్తు ముందుకు దూసుకెడుతున్నాడు ఒక కాలు నరికేస్తే ఒంటి కారుతోనే దూసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆశ్చర్యకరమైన సన్నివేశం మనం తట్టుకోలేని సోదర కత్తి దూసుకుని ఒకటి వస్తున్నట్ట కౌరవ సైన్యా నుంచి పాండవ సైన్యానికి శత్రువు వాడి సైన్యం తల నరికేశాడు తల నరికినా ముండంలోంచి రెత్తు ఇలా కారుతూ ఉన్నా సరే ఆ చెయ్యి పట్టుకుని ఆ ముండం ఆకుండా వచ్చి మీరు నరికేసింది అంత శక్తి ఉంది సరిగ్గా ఇక్కడే ఒక వేదాంతపరమైన వాక్యం చెబుతాను మనశ్శాంతిగా ఉండాలి ఒక్కసారి ఇలా నరికితే అందులోంచి ఫౌంటైన్ చిమ్మినట్టుగా ఈ రక్తం చిమ్ముతూ ఉంటే చిమ్మన గోవి చిమ్మినట్టుగా ఆ ముండె ముందుకు దూసుకొచ్చిందా అంటే ఈ దూకుడు ఉందే కత్తితో వేసినటువంటి వేటు ఆ వేగం ఎంత ఉంది అంటే అలాగే వీరుడు బయలుదేరిన వేగం వాడు బయలుదేరిన వేగాన్ని వాడు తలకాయ తెగిపోయినా సరే ఆ శరీరం కొనసాగిస్తుంది సరిగ్గా దీన్య శంకరాచార్య స్వామి భగవద్గీత వ్యాఖ్యానంలో ఒక చోట మాట్లాడతారు నా ద్వేష్టిసం ప్రవృత్తాన్ని నా నివృత్తి కాంక్షతి అని గుణత్రయ విభాగ యోగంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఆయన ఒక రాయి ఒక వేగంతో బయలుదేరింది అంటే అది చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకున్న ఎవడి గుండు పగలాలో ఆ గుండు పగిలిన తర్వాత కూడా అది ముందు కడుతున్నట్టాడు అలాగే కర్మవశాత్తు ఏర్పడినటువంటి శరీరం ఈ జీవికి జ్ఞానం కలిగినా సరే వీడు మహత్తరమైన జ్ఞాని రమణమూర్తి రమణ మహర్షి లాంటి వాడు అయినా సరే అది ఇంకొంతకాలం ఆ శరీరం కొనసాగుతుంది ఎందుకంటే ఆ కర్మఫలాలు ఇంకా ఉన్నాయి బయలుదేరింది మరి ఆ వేగంతో ఆ వేగం అయిపోవాలి ఆ ఫలం ఇక్కడ లేదా ఆ శరీరానికి అంత తీవ్రత ఎందుకండి తలకే నరికేశారా వాడు చచ్చిపోయాడా తలకే అక్కడ పడుందా రక్తం చిమ్ముతుందా చెమ్మన గురువు అంటే ఫౌంటైన్ అంటారు ఇంగ్లీ ఆంగ్లంలో అలా చిమ్ముతోంది అయినా సరే ముండ ముందుకు దూసుకెళ్ళింది వేసేసింది ఇక్కడే మనం ఆలోచించాలి దూసిన కత్తిద్దు కొడులు దూసేను గుండెల దూట బిళ్ళ లెట్లు దూసిన కత్తిద్దు కొడుళ్ళు దూకెను దూసెను గుండెల దూట బిళ్ళ ఆ ఆసురలోక భోగములనందగ పూరిరి విర్రి పీనుగల్ పూసిన మోదుగల్ ఆ సురలోక ఆసురలోకభోగములనందగ పూరిరి విర్రి పీనుగల్ పూసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగా పూల చెట్టుగా ప్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా మోసిన రూపాలకి కీర్తులను మోసిరి కన్నులు మోసపోవచున్ మోసిన రూపాలకి ఇర్తులను మోసిరి కన్నులు సాగర సాగరఘోష ప్రథమాశ్వాసన రసాయన భారత యుద్ధం గురించి మాట ఇదే అండి యుద్ధం కతితో వేసేస్తే ముండను దూసుకొచ్చి ముందు వీరుని చంపుతుందా అంత ఉడుకుందా రక్తంలో ఆ ధర్మం కోసం ఒకడు గుడుక ధర్మం కోసం ఒకడు గుడుక మీరు గమనించండి ధర్మాధర్మాలు ఉండవండి ఇంక యుద్ధంలోకి దిగాక ఉడుకోటే ఉంటుంది ఇక ఉడుకొకటే ఉంటుంది పొయ్యి మీద నీళ్లు ఉడికిన తర్వాత మనకు కావలసిన స్థాయిలో ఉడకవు దాని లెక్కన ఉడుకుతాయి ఎక్కువ ఉడకకుండా నువ్వు చూసుకోవాలి అంచేది యుద్ధరంగంలో ప్రవేశించే వరకే మిగిలినవన్నీ పనిచేస్తాయి ఇక ప్రవేశించాక పనిచేసేది పౌరుషం పరాక్రమం ఇప్పుడు భీష్ముడు ప్రవేశించాడు పా కౌరవ సైన్యానికి హీనత సంప్ర సంప్రాప్తించినట్టుగా ఉంది అర్జునుని పరాక్రమం వల్ల అమ్మో ఏనుగులు కానీ రథాలు కానీ గుర్రాలు కానీ సైనికులు కానీ మన వాళ్లే ఎక్కువ మరణించినట్టుగా ఉంది నేను భీష్ముణ్ణి ఇలా ఎలాగా సేన సేనకి నాయకత్వం వహిస్తున్నాడుగా అని ఒక్కసారిగా ముందుకొచ్చి పా ఎవడ జొచ్చే గుంపుల్లు సేయుచు బరి చల కల చల సేయుచు మల కల జరించి సేహజుచు మల కల జరించి పా ఎవడ గుంపులు సేయుచు మల కల జరించి చించెరి కోణవ్యాయా మగతుల చించుచు కోణవ్యాయా మగతుల వలయముల దిరిగే కరి వలయములై వలయములయ తిరిగే తిరిగి కలచరియముల వలయములయుండన్ తిరిగి కలచెను అరి సైన్యములన్ పాయవడజొచ్చే గుంపులు భీష్ముడు అరివీర భయంకరమైన పరాక్రమం చూపించడం అంటే ఇది గుంపులుగా ఉన్నట్ట పాండవ సైనికులు వాళ్ళు ఇలా పాయేలా చీరిపోయేలా మధ్యలోకి వచ్చాడు చెప్పండి ఏం చేస్తారు ఇంత గుంపులుగా ఏమైనా గుడుపుఠాన్ని ముఠాయే చర్చ చూస్తాం ఈ సంగతి అని ఆయన రథంతో తీవ్రమైన వేగంతో వస్తుంటే ఇవి చీరిపో ఇవి దారిస్తున్నటువంటి నదిలాగా చేయుచు మలకలా జరించి మలకలంటే వంకర టెంకరగా ఆ తిరగడంలో అంటారు ఆ మలకలంటే ఇలా వంకర టెంకరగా ఒకసారి ఊడుపులు చేసేటప్పుడు ఇలా తిరిగేటప్పుడు చేస్తారు దాని మలకల మలకలని అలా అవసరం పావునడకంటారు ఆ మలకలు ఎందుకోసం గుంపుల్ని చెదరగొట్టడం కోసం ఇలా ఎలా 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 తిరుగుతున్నాడు రథంతో ఆ రథం విచిత్రమైన విన్యాసాలు లేదు రెండు వందల యాభై ఏడు సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడు రాతికేళ్ల వయసులో ఆయన ఏం చేస్తుంటాడు రా అనుకుంటే అసలు ఎలా తట్టుకుంటాడు ఆ గురువు ఓడిపోయాడు అంటే అందుకే ఓడిపోయాడు పరశురాముడు అయ్యో మొసలితనంలోనే ఇలా ఉంటాయి ఆయన ఎవ్వరంలో ఎలా ఉన్నాడు చెయ్యి ఏం చూసు మల్లకల్లా చించుచు కోణవ్యాయామగతుల కోణవ్యాయామం ఇది యుద్ధంలో ఒక విధానం అండి సైన్యం ఇలా గుండ్రంగా నిలబడి ఉంటే భీష్ముడు లాంటి వీరు లోపల ప్రవేశించి ఇక్కడ ఈ ఈ కొసలు ప్రవేశించాడుకోండి గుండ్రంగా ఉన్న ఒక ఒక కేంద్రం ఒక బిందువు ఒక బిందువు దగ్గర ప్రవేశించి టక్కుమని ఇలా పెడతాడు మళ్ళీ ఇలా వస్తాడు మళ్ళీ ఇలా వస్తాడు సరిగ్గా మీరు వృత్తం గీసి మధ్యలో త్రిభుజం గీస్తే అర్థమవుతుంది ఈ విషయం ఈ వృత్తం ఇలా ఉండడం దాంట్లో ఒక త్రిభుజం ఇదే కోణవ్యాయామం అంటారు దీని యుద్ధ పరిభాషలో కోణం మన త్రిభుజానికి మూడు కోణాలు ఉంటాయి ఇలా గుండ్రంగా ఉన్నటువంటి సైనికుల బలగాన్ని వ్యూహాన్ని వ్యాయామం ద్వారా అంటే ఓ చోట ఎక్కడో ఆయన ప్రవేశించినట్టు మీరు ఆయన వస్తే కొంచెం వాళ్ళు కొంతమంది ఉంటారు భయంకరమైన మనుషులు తప్పుగానే అక్కడికి వచ్చి తక్కువనే ఇలా ముందుకెళ్ళి మళ్ళీ సర్వమని వెనక్కి వచ్చి ఇది చెప్పడం ఎప్పుడు అన్నగన్నమాట ఒకటే మలుపు ఇలా ఒక మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పెడితే అది కోణ వ్యాయామ గతుల బలయములయయుండన్ తిరిగి కలచనరి సైన్యం ఉండ్రంగా ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని ఛేదించే విధానాలు ఇవి పాయవడజచ్చే గుంపులు గుంపులు ముందు చీలికలైపోయేలా చేయాలి చేయుచు మలకల చేరించి వంకర టెంకెరగా వంకర టింకరగా తిరిగి గుంపులను చెదరకొట్టేయాలి లేకపోతే అంతమంది ఉన్నారంటే వీళ్ళని వేసేస్తారు అలాగా అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు పాండవులు యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూనే అయిపోయినట్టుందే మన పరిస్థితి అని ఆలోచన చేస్తున్నారు అక్కడ ఒకరినొకరు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారయ్యా భీమ దుర్యోధనుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు చూస్తున్నారు మిగిలిన వాళ్ళు భీముడో దుర్యోధనుడో తేలిపోతుందేమో అని ఇద్దరూ చేస్తున్నది యుద్ధం మనం గమనించాలి గదా యుద్ధం కాదు గదా యుద్ధం అయితే ఆ రోజు తేలిపోయింది పన్నెండు బాణాలు భీముడు యొక్క మెడ దృష్టి గురి చూసుకుని దుర్యోధనుడు వదిలిపెడితే పన్నెండింటిని పన్నెండు బాణాలతో మధ్యలో ఖండించాడు భీముడు అరవై మూడు బాణాలు శ్రీ భీముని యొక్క పాల భాగంలో తగిలేలా వేస్తే అరవై మూడింటిలో మూడు బాణాలు తప్ప అరవై చేరకుండా ఖండించాడు భీముడు అవకాశాన్ని చూసుకుని భీముడు రెచ్చిపోయి దుర్యోధనుడి యొక్క కపోలాలు పగిలిపోయే విధంగా బాణాలు విడిచిపెట్టాడు ఇలా తడువుకోవడం సరిపోయింది దుర్యోధనుడికి ఆ క్షణంలో అతని విల్లు విరిచాడు దుర్యోధనుడు కిందికి దిగుతూనే మరో విల్లు అందుకున్నాడు దుర్యోధనుడు బాణాలు వేస్తుంటే భీముని యొక్క కవచం చీలికలై కింద పడినంత పనైంది వెనకాల ఉండేటువంటి సేవకుల వెంటనే ఇంకో కవచం తొడిగేలోగా భీముడు చెరు బండ మనిషి కాబట్టి మొండి మనిషి కాబట్టి కౌచాన్ని తొడగలేకుండా దా చూసుకుందాం అని గద పట్టుకుని కిందికి దిగాడు దుర్యోధనుడు కిందికి దిగేలోగా కృపాచార్యుని రథం కనపడింది ఆ వేళ భీముడితో తలబడ్డం యుద్ధం లేక దుర్యోధనుడు కృపాచార్యుని రథం ఎక్కాడు కృపాచార్యుడితో కేకయ్య రాజులు యుద్ధం చేస్తున్నారని చెప్పుకున్నాం మనం కౌ పాండవ పక్షం తరఫు నుంచి కేకయ్య రాజులు ఎంత బలవంతులైనా కృపాచార్యునితో సమానమైన వాళ్ళు కాదు అందుకని కృపాచార్యుడు నలభై ఐదు నిమిషాలకు పైగా జరిగినటువంటి యుద్ధంలో కేకేయ రాజుని తరిమి కొట్టి దుర్యోధను కాపాడడం కోసం వచ్చాడు భీముడు బారి నుంచి ఆ దుర్యోధనుడు రథం దుర్యోధనుడు కృపాచార్యుల రథం ఎక్కి పక్క గడిపోయాడు భీముడు ఒక్కసారి సింహనాదం చేశాడు పాండవులు సింహనాథం చేశారు భీష్ముడు చూశాడు ఒక్కసారి రాజరాజుకి ఏదో జరిగింది అన్నాడు అటు అర్జునుడు తరుముతున్న సైన్యాన్ని విడిచిపెట్టి భీముడి దగ్గరికి వచ్చాడు భీముడు భీష్ముడు బలం భీమాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం అని భగవద్గీత ప్రారంభంలో చెప్పినట్టుగా భీముడు భీష్ముడితోటి నేరుగా తలబడ్డాడు తాతా చూసుకుందాం అర్జునుడికి గౌరవం ఉండొచ్చు నాకేం గౌరవం లేదు నువ్వు యుద్ధరంగంలోకి దిగా ఉంటున్నాడు రారా మనవడా అన్నట్టుగా ఉంది భీముని యొక్క బాణ యుద్ధానికి భీష్ముడు చేత ఆశ్చర్యపోయాడు వీడు గదల్లోనే అనుకున్నాం బాణాల్లో కూడా గచ్చిపెడరాను భీష్ముడు కోపంతో రెచ్చిపోయాడు ఒక్కసారిగా భీమసేనుని యొక్క మోకాళ్ళ మీద మోచేతుల మీద ఈ భుజస్కంధాల మీద బాణాల పరంపర గుప్పిస్తూ ఉంటే నిండా పూ పూసినటువంటి మోదుగు చెట్టులో రక్త ధారలతో ప్రకాశిస్తూ ఉన్న భీముడు తట్టుకోలేక ఒక్కసారి పక్కకు చూశాడు సహదేవుడు యొక్క రథం కనపడింది దుర్మరుషనుణ్ణి యుద్ధంలో ఓడించి వస్తున్నాడు సహదేవుడు చంపాలి భీమసేన నీకోసం కోసం అట్టి పెట్టానయ్యా కౌరవుల్లో వాడు కదా అన్నాడు వాడు సహదేవుడు రథం మీదకి ఉరికాడు ఆ రథంతో ఇద్దరూ కలిసి వెళ్లారు ఒక దెబ్బతో ఆ దుర్మరుషు వేసి వారేశాడు వాడు చచ్చాడో మురిచిపోయాడో తర్వాత విషయం ఆ రకంగా భీముడు సహదేవుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు కృపాచార్యులు ఎక్కి దుర్యోధనుడు వెళ్ళిపోయాడు గమనించండి యుద్ధరంగాన్ని ఎవరి చేతులు ఎవరు ఓడిపోతారో తెలియని పరిస్థితి ఒకసారి వీరిది పై అవుతుంది ఇంకోసారి వారిది పై ఎక్కడి నుంచి చెప్పుకొస్తాం ఇంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే ధ్వజంతో కనకపు రంగులో మెరిసిపోయే గుర్రాలతో అభిమన్యుడు వచ్చాడు కోసలరాజు అనే బృహద్బలు మట్టి కరిపించి వచ్చాడు యుద్ధోత్సాహంతో వీరోత్సాహంతో ఉన్నాడు మనవాడు గిరుపు గిరిజినవాడు మంచి ఉత్సాహంతో ఉంటాడు ప్యాకెట్లో గెలిచిన వాడు ఎంత కాస్తున్నాడో తెలియదు కాస్తూనే ఉంటాడు గిరిజన సంబరం గిరిజన సంబరం అంట అలా గిలిచిన సంబరంతో వస్తున్నాడు అభిమన్యుడు ధ్వజం అతని జెండా మీద కొండగోగు పువ్వు అలంకరింపబడి ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి తాడి చెట్టు జెండా భీష్ముడిది కొండగోగు పువ్వు అభిమున్యుడిది ఆయనకి అది ఇష్టం కొండల్లో పూసేటువంటి గోగు పువ్వు అనమాట అలాగా అటువంటి ఎరుపు రంగులో ఆ పువ్వు జెండా ప్రకాశిస్తూ ఉంటే బంగారపు రంగులో గుర్రాలు ప్రకాశిస్తూ ఉంటే మా పెద్దనాన్నని భీముడిని ఎదుర్కొంటావా తాత మునిమరవణ్ణి నేను వస్తున్నాను కానీ ముచ్చట పడ్డాడు భీష్ముడు రారా సింగపు కొదమా మీ నాన్న చూశాను రా నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉందిరా కానీ భీష్ముడు పరిస్థితి అండి నిజంగా మనవుడితో యుద్ధం ముని మనవుడితో యుద్ధం ధనువుందల్చి పరక్రమింపగనే తాత నేను నేనంచు అర్జునుడే పిలిచిన తోచు ఎంత ఘోరం భీష్ముని మనస్సులో చెలరేగుతున్న ఆవేదన ఇటు బాణాలు నడుస్తూనే ఉన్నా నిమిత్తం మాత్రం భవ సవ్య సాచి మహాత్ముడు తాను నిలబడిన పక్షం గెలవడం కోసం చిత్తశుద్ధిగా యుద్ధం చేస్తున్నాడు అయినా మధ్య మధ్యలో దుర్యోధనుడు అటు ఇటు వచ్చి భీష్ముడి దగ్గరికి తాత సరిగ్గా చేయాలి సరిగ్గా చేయాలి ఒళ్ళు మండిపోతుందండి ముప్పై ఏళ్ళు అనుభవం కలిగినటువంటి ఆచార్యుడు పాఠం చెబుతూ ఉంటే ఏ ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలోనో పదవీ విరమణ చేసినా కూడా కర్మ కొద్దీ డబ్బు కోసం పనిచేస్తారే కాలక్షేపం కోసం వాడు చెబుతూ ఉంటే ఈ కేర్ టేకరో తోలు పేకరో ఎవడో ఉంటాడు వాడు వచ్చి ఎవడన్నా ఇంకా సిలబస్ అవ్వలేదా అంటే ఎలా ఉంటుంది ఈ అనుభవం ఉన్న ఆచార్యుడికి భీష్కుండా భరిస్తుంది తన దారిని తాను యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు రావడం మంచు తాతో సరిగ్గా చెయ్యి సరిగ్గా చెయ్యి ఏమిటా సరిగ్గా ఎవడతో సరిగ్గా ఏమిటా సరిగ్గా కాకింత గావత్తు పెట్టి మాట్లాడుతున్నాం అంత అనుభవం కలిగిన వాడికి ఎవడైనా ఈ సలహాలు పనికి మాలిన సలహాలు ఇస్తే ఒళ్ళు మండిపోతుంది సరిగ్గా అంటే ఏమిటి అంటే అక్కడ చూడు జీవితాల్లో తేడా గమనించండి గెలవడం దుర్యోధన లక్ష్యం యుద్ధం చేయడం భీష్ముడి కర్తవ్యం నేను గెలవడం లక్ష్యంగా పెట్టుకోలేదు పెట్టుకోకూడదు అలాగా చాలామంది విద్యార్థులకు చేస్తున్నటువంటి దుర్బోధాలు గెలవండి 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 ఎందులో ఎన్నిట్లో గెలుస్తారు ఎక్కడెక్కడ గెలుస్తారు ఎన్ని గెలిస్తే సరిపోతుంది నీ పన్ను నువ్వు చేయి నీ చదువు నువ్వు చదువుకో ప్రశాంతంగా ఉండని చెప్పడం నువ్వు ర్యాంకు సాధించాలి నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి ఆ ఒత్తిడి దుర్యోధనుడి మీద ఉంది భీష్ముడి మీద లేదు అతనికి ముచ్చటగా ఉంది అభిమన్యుడు బాణాలు వేస్తుంటే వేసిన బాణాన్ని తిప్పు అది చూస్తున్నారు మిగిలిన వాడు ఇద్దరు తిప్పు ఎందుకంటే దెబ్బ తగలని చూద్దాం ఇక్కడ తగిలితే ఒక్కసారి మీరు ఆనమించిపోయేవరా అన్నట్టు ఆశ్చర్యపోయాడు అభిమన్యుడు అది మునిమానవాడు అంటే ముద్దు మీరు ఆనమించిపోయేవరా కొట్టు ఇలా చేయబెట్టి ఆ వాడు అంతకన్నా చేస్తారు ఇప్పుడు నేను ఎందుకు కొడతాను నువ్వు బాణ వేస్తేనే కొడతా నేను వేస్తేనే నేను వేస్తాను అర్జునుడు నియమమే అర్జునుడు ద్రోణాచార్యుని పట్ల ఎటువంటి నియమం అంటే ఆయన ముందు వేస్తే వేస్తేగా నేను వేయడు గురువు పట్ల ఆ నియమం ఉంది గురువుగా వాగ్దానం చేశాడు అభిమంజు అలాగా తాత మా నాన్నగారు నీ గురించి చెబుతూ ఉంటారు నువ్వు బాణ వేయి అంటా ముచ్చరపడ్డా నీ పరాక్రమానికి కాదురా పార్థుని సంతానం ధర్మానికి కూడా ముచ్చరపడుతున్నాడు చూద్దాంరా అని సరదాగా ఏదో చిన్నపిల్లలతో ఆట ఆడినట్టు ఒక అనుభవం బాగా ఉన్న చదరంగంలో బాగా విశ్వనాథన్ ఆనంద లాంటి వాడు వీధిలో అబ్బాయితో సరదాగా ఆడదామని ఆడితే ఎలా ఉంటుంది కానీ అభిమన్యుడు అలాంటి వాడు కాదు కానీ ఆయనకి ముచ్చడు కాదు అలా భీష్మాభిమన్యుల యుద్ధం జరుగుతూ ఉంటే ఆశ్చర్యపడి చూస్తున్నారు ఇంతట్లో మధ్యాహ్న సమయమైంది నడినెత్తిన ఉన్నాడు సూర్యుడు ఒక్క పది నిమిషాలు యుద్ధానికి విరామం ప్రకటించారు మనం కూడా ఇరవై మూడున్నర గంటల విరామం ప్రకటిద్దాం మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలియదు